కేసుకేశ్వర పరిశుద్ధ నామములో అందరికీ శుభములు వందం తెలియజేస్తున్నాను ప్రియులారా మరి మనము ప్రకటన గ్రంథము ప్రకణ గ్రంథము దేవుని స్వరూపం గురించి మనం జానించుకుంటున్నాం ప్రియులారా మరి తెల్లని ఉన్నిని పోలిన తల వెంటల గురించి ముందు మనం జానించుకుని ఉన్నాం ఇప్పుడు అగ్నిజ్వాలను పోలిన కన్నుల గురించి మనం జానించుకుందాం ఆయన కన్నులు ఎలా ఉన్నాయంట అగ్ని జ్వాలలను పోలిన కన్నులు అగ్ని అగ్నిజ్వాల వలె ఉన్నాయని అందుకడే యోహాను తెలియజేస్తున్నాడు ఆయన స్వరూపాన్ని చూసింది ఎవరు యోహాను కాబట్టి ఆయన తెలియజేస్తున్నాడు ఇక్కడ ప్రభునంద ప్రియులారా దేవునికి మరుగైనది ఏది కూడా ఏది కూడా లేది లోకంలో దేవునికి మరుగైనది ఏది కూడా లేదు మన అంతరంగంలోనికి చొచ్చుకొని పోయి ప్రతి విషయము చూడగలిగిన కన్నులవి ఆయన కన్నులు మన అంతరంగంలోనికి చొచ్చుకొని పోయి ప్రతి విషయాన్ని చూడగలన కన్నులు ఆయనకి రహస్యం రహస్యంగా మనం చేసేది ఏం లేదు రహస్యంగా మనం ఎక్కడ ఏం చేయలేం ఏ ఏ ప్రాంతంలో మనం చేయలేం చీకట్లో చేయలేము వెలుగులో చేయలేము కొండ చర్యల్లో చేయలేము మరి భూగర్భంలో చేయలేము ఎక్కడ చేయలేము అంటే ఎక్కడ ఉన్న ఎక్కడ చేసినా కూడా దేవుని యొక్క కన్నులు నువ్వు చేసే ప్రతి పనిని కూడా దేవుడు చూస్తూనే ఉంటాడు ప్రియులారా ఏదో అది గుర్తుపెట్టుకున్నట్లయితే అది గ్రహిస్తే చాలు దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు నన్ను చూస్తున్నాడు అని ఒక్కటి గ్రహిస్తే మనం ఏ పాపం చేయలేము ప్రియులార దేవుడు ఉన్నాడు అన్ని చూస్తున్నాడు మనం ఎక్కడున్నా ఏమి చేస్తున్నా ప్రభు చూస్తున్నాడు అని గ్రహించినట్లయితే మనం పాపం చేయలేము పాపం చేయడం ముందుకు రాలేము ప్రియులారా కీర్తన నూటి పం పంతొమ్మిదవ అధ్యాయము పదహారవ జనంలో ఇక్కడ దావీదు అంటున్నాడు చూడండి నేను పిండమ్మనయ్య ఉండగా నీ కన్నులు నన్ను చూచెను అంటున్నాడు నేను పిండమ్మునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను అన్నాడు చూడండి దావీదు తన తల్లి గర్భాశయంలో పిండమ్మగా ఉండగానే నీవు నన్ను చూసావు అని అంటున్నాడు నేను నా తల్లి గర్భాశయంలో పిండమ్మగా ఉండగానే నీవు నన్ను చూసావు అని దేవునితో దావీదు అంటున్నాడు పిల్లార చూడండి స్త్రీ పురుషుల కలయికలో స్త్రీ పురుషుల కలయికలో పురుషు నుండి వేలాది కోట్ల గులది జీవ కణాలు వెలువడతాయి పిల్లార అదే విధంగా చూడండి స్త్రీ నుండి నెలకొక్కసారి ఒక కణం స్త్రీ నుండి ఒక కణమనే అండము వెలువడుతుంది స్త్రీ కణమని అండం వెలువడుతుంది కేవలం దైవ సంకల్పం చొప్పున పురుష జీవకణము స్త్రీ కణమని అండముతో కలిసి ఫలదీకరణం చెందగా స్త్రీ గర్భాశయముల అండము పిండముగా మారుతుంది దేవుని సంకల్పం చొప్పున దేవుని సంకల్పం చొప్పున ఏం జరుగుతుందట పురుష జీవకణము స్త్రీ కణం అండముతో కలిసి ఫలదీకరణం చెంది స్త్రీ గర్భాశయంలో అండము పిండముగా మారుతుంది ఆ పిండం జీవం గలదే రోజు రోజుకు ఆ పిండం జీవం గలదే రోజు రోజుకు పెరుగుతూ మనుషాకృతిని మనుషాకృతిని కలిగించుకొని పెరిగి 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 తొమ్మిది నెలలకి పసిబిడ్డగా ఈ లోకంలోనికి వస్తుంది పీలార ఇది మానవ జన్మ యొక్క రహస్యం అయితే ఈ యొక్క రాసి ఈ యొక్క మరి అండము పిండముగా మారిన సమయం ఎవరికి తెలుసు దేవునికి తప్ప ఎవరికి కూడా తెలియదు ఈ అండము పిండముగా మారిన విషయము దేవునికి తప్ప ఎవరికి కూడా తెలియదు అంటే సైంటిస్టులు కూడా ఎవరు కూడా కనుక్కోలేకపోయారు ఈ విషయాన్ని అందుకే చూడండి ఇక్కడేమున్నాడు దైవ సంకల్పము చొప్పున దైవ సంకల్పం చొప్పున నిజమే కదా దైవ సంకల్పం ఉంటేనే కదా బిడ్డల మనకి కలిగేది అది నూట ఇరవై ఏడవ కీర్తనలో మూడవ జ మూడవ వచ్చిన అంటాడు కదా కుమారులు యహోవ అనుగ్రహించు స్వాస్థ్యము కుమారులు ఎహో అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము యహో ఇచ్చు బహుమానము గర్భఫలము యహోవ ఇచ్చు బహుమానము ఆయన ఇవ్వాలి ఆయన ఇస్తేనే అందుకే దైవ సంకల్పము చొప్పున ఆండం అనేది పిండమ్మగా మారుతుంది ప్రి కాబట్టి ఇది మానవ జన్మ యొక్క రహస్యం కాబట్టి ఇక్కడ ఏమన్నాడు దావీదు ఓ దేవా అనేకమైన జీవకణాల్లో దావీదనే కణాన్ని పుట్టించావు నువ్వు దావీదనే జీవకణముని ఎంపిక చేసి నా నా తల్లి గర్భంలో ప్రవే ప్రవేశపెట్టి జీవము గల పిండముగా నన్ను నీవు చూచావయ్యా అంటున్నాడు అనేకమైన జీవకణాల్లో దావీదనే కణాన్ని ప్రవేశపెట్టావు కదా నీ అప్పుడు నీ కన్నులు నేను నేను పిండమగా ఉండగానే నీ కన్నులు నన్ను చూశాయి కదా అని దావీదు దేవునితో అంటున్నట్లుగా చూస్తున్నాం ఇరమీయ గ్రంథం చూడండి ఇరవై ఇరవై మూడవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన చూసినట్లయితే ఇరవై మూడవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినములు నాకు కనపడకుండా రహస్య స్థలముల్లో దాగగలవాడు ఎవడైనా ఉన్నాడా నాకు కనపడకుండా రహస్య స్థలముల్లో దాగగలవాడు ఎవడైనా ఉన్నాడా నేను దేవునికి కనపడను దేవుని కనపడకుండా ఏదన్నా చేస్తాను అని అన్నవాడు ఎవడన్నా ఉన్నాడా అయితే నేను భూమి ఆకాశంలో అందంతడు ఉన్నవాడిని కాన భూమి ఆకాశం అందంతడు కూడా ఆయన ఉన్నవాడు సర్వవ్యాపి దేవుడు భూమి ఆకాశం అన్నంతడు కూడా నేను ఉన్నవాడిని కాన కాబట్టి నా దేవుడు నిత్యుడు అని విశ్వాసంతో ఆయన నన్ను చూస్తున్నాడని తెలిస్తే ఇక మనం పాపం అనేది చేయలేం పాపం చేయలేం నా ప్రభు నా చూస్తున్నాడు అని తలస్తే మన పాపం అనేది చేయలేం ప్రియులారా ఒక విధం వచ్చుకోండి ఒక ఒక విషయం చెప్తాను ఒక టీచరు ఏం చేసిందంటే పిల్లల్ని పిలిచి అందరికీ అట్టిపళ్ళు ఇచ్చి ఎవరు చూడకుండా తినరండి అని చెప్పింది అట్టుపళ్ళ వాళ్ళందరికి ఇచ్చి ఎవరు చూడకుండా తినరండి అని చెప్తే పిల్లలందరూ అట్టుపళ్ళు తీసుకెళ్ళి తల తలకు దిక్కుని వెళ్ళి తినేసి వచ్చారు అయితే ఒక స్టూడెంట్ మాత్రము తినకుండా అరటిపండు తీసుకుని వచ్చాడు ఏంటి తినకుండా వచ్చేవి ఏంటి నువ్వు అని అంటే ఏం మేడం మరి నే నేను తింటుంటే దేవుడు చూస్తాడు కదా అని అడిగాడు నేను తింటే నేను తింటే దేవుడు చూస్తాడు కదా అందుకే నేను తినలేదని చెప్పాడు కాబట్టి మనము మనల్ని ఎవరు చూడలేదన్న ఆలోచనతో మనము ఉండవద్దు మనం ఏమి చేసినా కూడా ప్రతి పనిని ప్రభువు గమనిస్తాడన్న ఆలోచనలో మనము ఉండాలి అదేమి చూడండి కీర్తన యాభై అధ్యాయము యాభై అధ్యాయం ఇరవై ఉధ్యా చూసినట్లయితే నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు నీ సహోదరుని మీద ఏం చేస్తున్నావు కొండెములు చెప్పుచున్నావు నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు ఈ పనులు చేస్తున్నాను నీ త నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు ఇరవై ఒకటిలో చూసినట్లయితే ఇట్టి పనులు చేసినాను నేను మౌనినై ఉంటే ఈ విధంగా చేస్తున్నా కూడా నేను ఎలా ఉన్నాను మౌనినై ఉంటిని అయితే అందుకు నేను కేవలం నీ వంటి వాడవనని నీవు అనుకుంటవి అయితే నీ కన్నులు ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించదను ఇవన్నీ ఈ సంగతులన్నీ నీ పెట్టి నేను గద్దిస్తా అంటున్నాడు దేవుడు ఈ విషయాలన్నీ చూడలేదని నువ్వు అనుకుంటున్నావే అనుకుంటున్నావేమో ఈ విషయాలన్నీ చెప్పి నేను గద్దెస్తాను అంటున్నాడు ఇక్కడ మనం ఏం మాట్లాడుతున్నామో ఆయన తెలుసు మనం ఎక్కడికి వెళుతున్నామో అని ఆయన తెలుసు మరి మనం ఏం పనులు చేస్తున్నామో ఆయన తెలుసు కాబట్టి ఆయన కనులను మనల్ని చూస్తున్నాయి కాబట్టి చూడండి ప్రభు ప్రభువును చూడాలని జక్కయ్య ఏం చేశాడు మేడి చెట్టు ఎక్కాడు కదా జక్కయ్య మేడి జట్టుెక్కాడు వారి దూరం నుండి వస్తున్న యేసు ప్రభు ఏం చేశారు జక్కయ్య కిందకు దిగు నేడు నీ ఇంటికి రక్షణ వచ్చినది అన్నాడు అంటే గబబా జక్కయ్య కిందకు దిగాడు సంతోషంతో నన్ను పేరు పెట్టి పిలిచిన వాడికి నా అంతరంగం కూడా తెలుసు నిజమే పేరు పెట్టి ఎంత ఉంది ఎప్పుడు కూడా మరి జక్కయ్యను ప్రభు చూడలేదు మరి జక్కయ్య కిందగా దిగమన్నప్పుడు సంతోషంతో దిగాడు నన్ను పేరు పెట్టి పెరిచిన వాడికి నా అంతరంగం తెలియదా అతను ఏం చేస్తే ఏం చేసేవాడు అక్రమంగా పనులు వసూలు చేసేవాడు కదా నా అంతరంగం కూడా చూడగలిగిన వాడిని గ్రహించాడు గ్రహించ గ్రహించినప్పుడు ఆ జక్కయ్య ఏం కలిగింది మార్పు అనేది కలిగింది ప్రియులార అలాంటి మార్పు అనేది మనలో కూడా కలగాలి వల్ల అవినీతిగా బ్రతికిన జక్కైన దేవుడు నన్ను చూస్తున్నాడు అన్న ఒక్క ఆలోచన జక్కయ్య జక్కయ్య ఆ ప్రభు నన్ను చూస్తున్నాడనే ఒక్క ఆలోచన జక్కయ్యలా వచ్చినప్పుడు అతనిలో పూర్తిగా మారు మనసు మారు మనసు అనేది కలిగింది ప్రియులారా కాబట్టి హెబిల్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదమూడవత్సరం చూసినట్లయితే ఆయన దృష్టికి కనపడిన సృష్టం ఏదీ లేదు సృష్టం అంటే సృష్టిలో దేవుడు నిర్మించిన ప్రతి జీవి దేవుణ్ణి చూస్తుందన్నమాట ఆయన దృష్టికి కనబడిన సృష్టం ఏది లేదు ఆయన అన్నిటినీ చూస్తున్నాడు ఆయన అన్ని జీవులను ఆయన చూస్తున్నాడు ఆయన ఆయన దృష్టికి కనబడిన సుష్ సృష్టం ఏదీ లేదు మనం ఎవరికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది మనం చేసే ప్రతి విషయంలో మనం ఎవరికి లెక్క అప్పజెప్పాలి దేవునికి అప్పజెప్పాలి పిల్లారా ప్రతి విషయంలో దేవునికి మంచివైనా సరే చెడ్డవైనా సరే మన దేవునికి అప్పజెప్పవలసిన వారమై ఉన్నాము ప్రియులారా కాబట్టి చూడండి కురందీలు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం పదోవధ్యం చూసినట్టయితే ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయం పీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి నేను దేహంతో ద్రగించిన క్రియలు నువ్వు మంచి మంచివైనా సరే చెడ్డవైనా సరే దానికి తగ్గ ప్రతిఫలము నువ్వు పొందినట్లు మనం ఎక్కడ ఎక్కడ ప్రత్యక్షం కావాలంట క్రీస్తు న్యాయ పీడ మీద మనము ప్రత్యక్షం కావాలంట ప్రియుల కాబట్టి అక్కడ వాద ప్రతివాదన అవకాశం లేదు నీ అది చేసా ఇచ్చేసా ఇది అని అన్ ఇక్కడ ఏం లేదు అక్కడ అక్కడ కాబట్టి అక్కడ వాద ప్రతివాదనలకు అవకాశం లేదు రక్షించిన కనులు కాల్చబోతున్నాయి రక్షించిన కన్నులు కాల్చబోతున్నాయి జాగ్రత్త రక్షించడానికి దేవుడు వచ్చాడు నువ్వు కనుక మరి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే దేవుడు ఏం చేస్తాడు కాల్చి వేస్తాడు నువ్వు దేవుని నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయొద్దు ఈ లోకంలో ఉండగానే నీ ప్రవర్తన అనేది మార్చుకునే వారిగా ఉండాలి అదే చూడండి ఇక్కడ చూసినట్టయితే మనం ఇప్పుడు అగ్నిద్వాలను పోలిన కన్నుల గురించి ధ్యానించుకున్నాము ఇది ఇక థర్డ్ థర్డ్ పార్ట్ ఏంటో ఇది సెకండ్ పార్ట్కు చెప్పుకుందాం అగ్ని జ్వాలను పోలిన కన్నులు థర్డ్ పార్ట్ అపరంజితో పోలిన పాదములు ఇది ఒకటి చెప్పి నేను ముగిస్తా అపరంజితో పోలిన పాదములు అపరంజి అనగా ఏంటి స్వచ్ఛమైన మేలిమి బంగారము స్వచ్ఛమైన మేలిమి బంగారము అగ్నిని భరించే శక్తి బంగారం అనుకున్నది కదా అగ్నిని భరించే శక్తి బంగారం అనుకున్నది దేవుని కోపాగ్ని జ్వాలను భరించే శక్తి ఒక యేసుకు మాత్రమే ఉంది ఇంకెవరికే లేదు దేవుని కోపాగ్ని జ్వాలను భరించే శక్తి ఒక్క ఏసునకు మాత్రమే ఉంది లక్ష యాభై మూడు ఎనిమిది చూసినట్లయితే అన్యాయపు తీర్పు పొందినవాడు అతడు కొనిపోబడెను అన్యాయపు తీర్పు పొందినవాడు అతడు కొనిపోబడెను లోకంలోని జనులందరి పాపము ఆయనపై మాపబడింది మనందరి పాపము ఆయనపై మాపబడింది ప్రభుపై మాపబడింది పిల్లారా అందుకే ఏసు పాపమాయను పాపంపై దేవుని ఉగ్రత ఎంత ఉంటుంది దేవునికి కాస్త కోపం వచ్చినప్పుడు దేవునికి కాస్త కోపం వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు సునామీ సునామీల ద్వారా భూకంపాల ద్వారా మరి ఆ రకరకాల వైరస్ల ద్వారా అనేక మంది చనిపోతున్నారు కదా అంటే కొద్దిగా ఆయన కోపం వచ్చినప్పుడు నిజంగా మరి అదే ప్రచండమైన కోపం ఆయనకు వస్తే చిన్న కోపం వచ్చినప్పుడే ఈ విధంగా లక్షల మంది సునామీల ద్వారా భూకంపాల ద్వారా వైద్య వైద్యుల ద్వారా చనిపోతుంటే ఆయన ప్రచండమైన కోపం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది మనం భరించగలమా ఆయన ప్రచండమైన కోపాన్ని మనం భరించగలమా లోకము కాలి బూడిదయిపోవలసిందే ఆయన ప్రచండ కోపానికి లోకము కాలి బూడిదైపోవలసిందే ప్రియులారా దేవునికి పాపంపై ఉగ్రతను ఏసు భరించాడు దేవునికి పాపంపై ఉగ్రతను ఏసు భరించాడు చావవలసిన వారిని బ్రతికించిన పాదములు వేసే అవి అగ్నిలో కాల్చబడి సమ్మెట దెబ్బలను సహించి ప్రకాశాన్ని పొందుతుంది అపరంజి అగ్నిలో కాల్చబడి అగ్నిలో కాల్చబడి సమ్మెడ దెబ్బలతో ప్రకాశాన్ని పొందుతుంది అపరంజి బంగారం అనేది కాబట్టి ఇక్కడ నాకు ఇక్కడ చూడండి మనకు కూడా ఒక తీర్పు ఉన్నదని గ్రహించి మనకు తీర్పు ఉంది ప్రతి ఒక్కరు గ్రహించాలి నాకు కూడా ఒక తీర్పు ఉంది ఒకరోజు నా నేను కూడా దేవుని దగ్గర నిలబడాలి అని గ్రహించిన వారు ఆయన పాదాలపై పడితే నరకాగ్ని శిక్ష తప్పించుకోవచ్చు నాకు తీర్పు ఉంది అని గ్రహించిన వారు గ్రహించిన వారు ఏం చేయాలి ఆయన పాదాలపై పడితే నరకాగ్ని నుండి నరకాగ్ని శిక్ష నుండి తప్పించుకోవద్దు ప్రియులారా ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు ఇప్పటికైనా మార మనసు పొందడానికి అవకాశం ఉంది ప్రియులారా కాబట్టి ఈ విధంగా ఈ బంగారము భరించగల శక్తికి సూచనగా ఉంది పాపికి ఆయన పాదాలే శరణ్యము పాపికి ఏమి శరణ్యము ఆయన పాదాలే శరణ్యం ప్రియులార కాబట్టి ప్రతి ఒక్కరూ వారి వారి యొక్క పాపం నుండి విమోచనం కలిగించుకోవాలంటే దేవుడు రండి దేవ దేవుని యొక్క సన్నిధికి రండి ఆయన యొక్క రక్తములు మీ యొక్క పాపమును కడుక్కోండి దేవుని బిడ్డలుగా జీవించండి దేవుని ఎంత భయభక్తులుగా జీవించే వారిగా ఉండండి ఈ విధంగా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు కాబట్టి ప్రియుల మనం ఆ విధంగా జీవించాలని మరి మరి ఇంకా మరి ఇంకా దేవుడు రాక ఇంకా ఆలస్యం చేస్తున్నాడంటే కారణం ఏంటి ఇంకా మనం ఇంకా మారుతామని ఆలోచిస్తున్నాడు కాబట్టి మనం మనం ఇంకా దేవుడు ఇంకా మనకి సమయం ఇచ్చాడు సమయం ఇస్తున్నాడు కాబట్టి ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకునే వారిగా ఉండాలి ఆ విధంగా మన సమయాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని బిడ్డలుగా జీవించటకు ఆయన మన పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక ఆమెను నేను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమగా తండ్రి నీ పరిశుద్ధ పాదము స్తోత్రం దేవా ప్రభా తండ్రి ఇంట్లో ఒక నేను ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం నైనా మీకు ఉందాం తెలియజేసుకుంటున్నా ప్రభా తండ్రి మరి మీ కన్నులు మరి అగ్ని జ్వాల వంటి అగ్ని జ్వాలల వంటి కన్నులు అని తెలుసుకుని ఉన్నాం నాయనప్రభ మరి అదే విధంగా నాయనప్రభ మరి మీ పాదముల గురించి కూడా అపరంధిని పోలిన పాదములను కూడా మేము నేర్చుకుని నాయన నాయనప్రభ తండ్రి మరి ఈ విధంగా తండ్రి ప్రభ మరి మీ యొక్క వాక్యం మేము ధ్యానం చూడగా తండ్రి మీరే మా ఇందు నడిపించండి ప్రభా మీ వాక్యము మా హృదయాల్లో భద్రపరచుకుంటే కృప దయ ప్రభా తండ్రి మాలో మార్పు కలిగేట కృప దయ ప్రభా ప్రభు మారం మనసు కలుగుట కృప అనుగ్రహించండి ఆయన ప్రభా ఎప్పటికైనా తండ్రి ప్రతి ఒక్కరూ మారం మనసు కలిగే జీవితాల కృప దయ ప్రభా నీ సన్నిధికి వచ్చి తండ్రి నీ ఎందుకు భయభక్తులు వారికి ఉంట కృప అనుగ్రహించమని నీ చిత్తమైతే తండ్రి మరీ ఒకసారి మేము మందరం కలిసి చూస్తుంటే కృప దయ ఇచ్చేయమని మా ప్రభా నేసైనా రత్నాలు వినమంగా పెడుకుంటున్నాము తండ్రి ఆమెను తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమ్మడు క్రీస్తు కృపయు പരിശുദ്ധാത്മകന് സഹവാസമോ സകല ദീവൽ സദാകാലമോ പ്രഭ തീ എന്ത പ്രഭ വാക്യ വി തോടെ നിൽച്ചുണ്ടനാ ആമേൻ ആമേൻ ആമേൻ